సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు ఏడి ఎర్నింగ్ వేస్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అది ఒక్కటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్. ఈరోజు మీ అందరికీ ఒక మైండ్ బ్లోయింగ్ ఎర్నింగ్ మెథడ్ విత్ ఫుల్ ప్రాసెస్ చూపిస్తా. ఇప్పుడు వాళ్ళు చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా అన్న కొద్దిగా సరైన వీడియో చేయండి అని. ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసాక మీరు 100% మీరు వర్క్ చేస్తే మీరు నిజంగా యూఎస్ డాలర్లు అర్న్ చేసుకోవచ్చు. ఇది రైట్ నో ట్రెండింగ్ మెథడ్, ట్రెండింగ్ టాపిక, ట్రెండింగ్ మెథడ్. మీరు అర్న్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఈ మెథడ్లోకి దిగాను. ఆల్రెడీ మేము వేరే వేరే అకౌంట్స్లో రన్ అవుతున్నాయి. మీకు అదే మెథడ్ నేను చెప్పబోతున్నాను. ఏంటి వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మధ్యలో స్కిప్ చేస్తే చాలా పాయింట్లు మీరే మిస్ అయిపోతారు. ఓకే, ఫస్ట్ థింగ్, 2023లో ప్రతి ఒక్కరు యూట్యూబ్ చేస్తున్నారు. ఎస్, అంతేనా? ఇప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్ నేను క్రియేట్ చేసేయండి, యూట్యూబ్లో మీరు కూడా వీడియోలు పెట్టండి అని చెప్పట్లేదు. ఎందుకు? ఇట్ విల్ టేక్ టైం, టైం తీసుకుంటుంది. 1 ఇయర్, 1.5 ఇయర్ టైం తీసుకుంటుంది. కష్టపడుతూనే ఉండాలి, అప్పుడు మీరు ఒక సబ్స్క్రైబర్ బేస్ వస్తే అర్నింగ్ వస్తుంది. ఈవెన్ నా అర్నింగ్స్ కూడా మీకు చూపించాను. 4-5 నెలలు పెడితే కానీ 10,000 కూడా రాలేదు. ఓకే, అది పక్కన పెడదాం. ఇప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయమంటలే. కాకపోతే మీరు యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే రీసెంట్గా క్రియేట్ చేస్తారో, కొత్త వాళ్ళు ఎవరైనా యూట్యూబ్లోకి వస్తున్నారో, క్రియేట్ చేస్తారో, వాళ్ళకి మీరు ఒక ప్రోడక్ట్ సెల్ చేస్తూ మీరు డబ్బుల్లో సంపాదించుకోవచ్చు. ఏంటి ప్రోడక్ట్, ఎలా? కొద్ది కాన్సెప్ట్ నేను చెప్తాను, నిదానంగా ఉండండి, కాన్సెప్ట్ చెప్తాను, అర్థం చేసుకోండి. ఓకే, సో రైట్ నో 2023లో యూట్యూబ్ ఛానల్స్, ప్రతి ఒక్క ఇంటికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టు ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అందులో అర్న్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీని స్కోప్ చాలా ఎక్కువ ఉంది. ఎలా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియన్ యూట్యూబర్స్ని పట్టుకోకండి. ఈ మనం డబ్బులు ఎందులోనే ఖర్చు పెట్టాం. మనం 1 పిస్తున్నారు వాళ్ళని, అది బి ద ఫ్రాంక్ రియాలిటీ. అది 1 పిస్తున్నారే. మనం ఎవరి డబ్బులు ఖర్చు పెట్టాలంటేనే ముందు ఆలోచిస్తాం. సో మనం ఎవరిని టార్గెట్ చేస్తాం? యుఎస్ పీపుల్ని, యూకే పీపుల్ని టార్గెట్ చేస్తాం. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, అక్కడ రీసెంట్గా ఎవడైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఆ యూట్యూబ్ ఛానల్ కొద్దిగా బాగుండాలి, ప్రొఫెషనల్గా ఉండాలి. యూట్యూబ్ ఛానల్ అంటే ఆ యూట్యూబ్ ఛానల్ కాడు ఖర్చు పెడతాడు అని తెలియాలి మనకి. అంతే తప్ప ఎవడో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు, ఆ లోగో ఏమో ఆడి ఫోటో పెట్టుకున్నాడు, 2-3 వీడియోలు పెట్టాడు అంటే ఆ వీడియోలో క్వాలిటీ లేదనుకోండి, ఆడు దేనికి డబ్బులు ఖర్చు పెట్టాడు? అంటే యూట్యూబ్ సీరియస్గా లేదు ఆడికి. ఏదో ఓపెన్ చేశాడు చూద్దామని అయిపోయింది. సీరియస్గా ఉన్నోళ్ళు మాత్రం ఒక ఛానల్ నీట్గా కనిపిస్తుంది. వాళ్ళు ఆ లోగోస్ అవని దాని బ్యాక్గ్రౌండ్ అన్నీ బాగుంటాయి, మీకు చూపిస్తా ప్రాసెస్. అలాంటి వాళ్ళని మనం టార్గెట్ చేయాలి. ఓకేనా? ఇది మెయిన్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఏం సెల్ చేస్తామన్నా ప్రాసెస్ ఏంటి, ఏం సెల్ చేస్తామంటే, యూట్యూబ్ ఎవరైతే యూట్యూబ్ చేస్తారో వాళ్ళకి తెలుసు ఏంటి, ట్యూబడి. ట్యూబడి ఏంటి అంటే, ట్యూబడి ఇలాంటి టూల్, అంటే ఇది ఒక ప్లగ్ఇన్ అన్నమాట. ఎలా అంటే, ట్యూబడి మీద మనం క్లిక్ చేసాం అనుకో, మన యూట్యూబ్ ఛానల్తో లింక్ అప్ అవుతుంది. లింక్ అప్ అయ్యి ఏం చేస్తుంది, మనకి టైటిల్స్, మంచి మంచి టైటిల్లు, మంచి మంచి కీవర్డ్స్ మనకు సజెస్ట్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు చూపిస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇగోండి, ఇది ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓపెన్ చేశాను, లేకపోతే ఇది ఎక్కడైనా ఓపెన్ చేశాను, ఇగో ఇది ట్యూబడి. ట్యూబడి ఓపెన్ చేస్తే ఇక్కడ చూసా టైటిల్స్ కనిపిస్తున్నాయా, ట్రావెల్ బ్లాగ్స్, జపాన్ ట్రావెల్ బ్లాగ్స్, ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. ఇట్లా కీవర్డ్స్ ఇంకా మంచి మంచి టైటిల్స్ కూడా చెప్తుంది, అదే ట్యూబడి అనేది చెప్తుంది. అండ్ ఒకవేళ మీ టైటిల్ బాగాలేదు అంటే, మరి వీక్గా ఉందంటే పూర్ అని చెప్తుంది, టైటిల్ బాగుంటే బాగుందని చెప్తుంది. సో అట్లా ట్యూబడి అనేది కంప్లీట్గా మీకు ఒక మంచి గైడ్ చేస్తుంది అనమాట యూట్యూబర్లకి. ఇది యూట్యూబర్లకి స్టార్టింగ్ స్టేజ్లో బాగా పనిచేస్తుంది ఇది ట్యూబడి అనేది. అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి విడ్ ఐక్యూ. విడ్ ఐక్యూ కూడా అంతే, అంటే నీకు మంచి మంచి సేమ్ అదే ఏంటది కీవర్డ్స్, టైటిల్స్ అన్నీ ఇది కూడా సజెస్ట్ చేస్తుంది. అయితే ట్యూబడి, అయితే విడ్ ఐక్యూ రెండు సేమ్ ఒకేలాగా పనిచేస్తే డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఇందులో అందులో కొద్దిగా ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఎలా పనిచేస్తుంది అన్న మీకు చూపిస్తాను, డోంట్ వరీ, నేను ఇక్కడ ఉన్నాను కదా మీకు చూపిస్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు విడ్ ఐక్యూ ఉంది, విడ్ ఐక్యూలో ఇగో ఇవి, విడ్ ఐక్యూలో ఇప్పుడు నేను ఈ పేజ్ ఓపెన్ చేశాను. ఇది చూసారా, ఇది హౌ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్. ఇది 64, అంటే మీడియం, అంటే కాంపిటీషన్ అంతా మీడియంలో ఉంది. సో ఇలాంటి టైటిల్ మీరు పెడితే మీడియం, సో మీడియం కాంపిటీషన్, అలాగా ఇది మన మంచి కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ ఉన్న టైటిల్స్ కూడా ఇదే సజెస్ట్ చేస్తుంది, కీవర్డ్స్ కూడా సజెస్ట్ చేస్తుంది. ఇది వన్ టైప్ ఆఫ్ ప్లగ్గర్, అంటే ఒక ప్లగ్గరిజం అనుకోండి, అంటే వన్ టైప్ ఆఫ్ యూట్యూబ్ని సపోర్ట్ చేసి యూట్యూబ్ని బాగా గ్రోత్ చేయాలనుకున్న వాళ్ళు ఇవి బాగా వాడతారు. ఇవే నేను కూడా నా ఛానల్స్కి వాడతాను, బి ద ఫ్రాంక్ రియల్ సీక్రెట్ చెప్తున్నాను. దీనికి సబ్స్క్రిప్షన్, ఎవడైనా తీసుకోవాలంటే దీనికి సబ్స్క్రిప్షన్ ఉంటుంది. అంటే యాన్యువల్లీ, అప్పుడు ఇందాక ట్యూబడీలో మీరు చూసారు కదా, నార్మల్గా $9, $10గో, ప్రో ఏమో $9 పర్ మంత్, స్టార్టింగ్ 19,000, లెస్ అండ్ 45,000, ఇట్లా ప్లాన్స్ ఉంటాయి. ఈవెన్ విడ్ఐక్యూ కూడా అంత ఇంచుమించి ప్లాన్స్ ఇవ్వలే ఉంటాయి. ఓకే, సో మనం ఇవి బేసిక్ ఫ్రీ ప్లాన్స్ ఉంటాయి, బట్ ఫ్రీ ప్లాన్స్ ఎక్కువ రోజులు వర్కౌట్ అవ్వవు అనమాట. అంటే ఒక 2-3 సార్లు ఫ్రీగా ఇస్తాడు, తర్వాత నీకు ఏది ప్రాపర్గా ఇవ్వడు.
సో ఇక్కడ మనం మన 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 అంటే మన మైండ్ సెట్ యూజ్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు ట్యూబడి విడైక్యూ ఉంది. సో ట్యూబడి విడైక్యూ అఫిలియేట్ ప్రోగ్రాంలో మనం జాయిన్ అవ్వాలి. అది ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇవి తీసేయండి, డైరెక్ట్ గూగుల్లోకి వచ్చి ట్యూబడి అఫిలియేట్ అని కొట్టండి. బాగా వినండి, గూగుల్లోకి వచ్చి ట్యూబడి అఫిలియేట్ అని కొట్టి ట్యూబడి అఫిలియేట్ ప్రోగ్రామ్ 30% రికరింగ్ అనేసి ఇలా ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ జస్ట్ సౌండ్ గుడ్ సైన్ అప్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇలా రెండు టిక్ మార్కులు పెట్టుకోమంటుంది. రెండు టిక్ మార్కులు పెట్టుకొని విత్ మీ గూగుల్ ఐడితో మీ గూగుల్ జీమెయిల్తో లాగిన్ అయిపోండి. ఓకే, వన్స్ మీకు ఇక్కడ లాగిన్ అయిపోయాక ఏమవుద్ది, మీకు ఈ పేజ్ ఓపెన్ అవుద్ది. అంటే మీ అఫిలియేట్ ప్రోగ్రామ్లోకి వచ్చేసినట్టే. ఇక్కడ మీ అఫిలియేట్ పేజ్, ఇది నా పేరు, ఇది నా అఫిలియేట్ ప్రోగ్రామ్, ఇదంతా ఇంక నా పేజ్. ఇక్కడ లింక్ రావాలి మీకు. లింక్ ఎక్కడ వస్తుంది చూడండి, ఫస్ట్ ఇలా బ్లాంక్గా ఉంటుంది, ఇక్కడ మీకు ఏ లింక్ ఉండదు. మీకు లింక్ ఎలాగా, ఇప్పుడు నా పేరు ఆర్యన్ కదా, ఆర్యన్ ARYAN RN 143 AD అని పెట్టా. జస్ట్ ఇది కామన్గా ARYAN 143 AD అని పెట్టా, లింక్ జనరేట్ చేసి ఇచ్చింది. ఇప్పుడు మీ పేరు ఇంకేదో అనుకో, కుమార్ అనుకోండి, కుమార్ అని పెడితే కుమార్ రిలేటెడ్గా ఒక లింక్ జనరేట్ ఇచ్చింది, కుమార్ 1 2 అట్లా ఏదో పెట్టుకోండి, లింక్ జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. సో ఇట్లా మీరు లింక్, ఇక్కడ లింక్ జనరేట్ అయిపోయాక పేపాల్ ఈమెయిల్ ఐడి, మీకు పేపాల్లోనే పేమెంట్ వస్తుంది. సో పేపాల్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇక్కడ నేను ఏం చేస్తాను, ARYAN 143 AD అని పెట్టి నా లింక్ అయితే ఇది నా లింక్, నాకు జనరేట్ అయిపోయింది, ఇది నా లింక్. ఇప్పుడు ఇది ఎక్కడ ప్రమోట్ చేసినా, ఎవరు దీని సబ్స్క్రిప్షన్ తీసుకున్నా నాకు డబ్బులు వస్తాయి, ఫస్ట్ థింగ్. అదేవిధంగా విడైక్యూ కూడా సేమ్, విడైక్యూ అఫిలియేట్ అని కొట్టండి. విడైక్యూ అఫిలియేట్ ప్రోగ్రామ్ వస్తుంది, దాని ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇలా వస్తుంది, సైన్ అప్ బిఏ అఫిలియేట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే మీకు వెంటనే ఇలా పాపప్ వస్తుంది. ఇక్కడ పాపప్ వచ్చినప్పుడు అక్కడ మీకు ఏం అడుగుతుంది అంటే మీకు ఒక పేరు అడుగుతుంది. ఓకే, అక్కడ మీరు సేమ్ యాస్టిజం మీరు అదే పేరు ఇవ్వాలి, ARYAN 143 AD. సేమ్ మీరు కూడా కుమార్ ఏదో ఒకటి మీరు పేరు ఇస్తే అక్కడ మీరు లాగిన్ అవుతారు, అప్పుడు మీకు ఈ పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ 25% 10% కమిషన్ వస్తుంది, లెవెల్ వైజ్. ఇక్కడ ఇది కూడా సేమ్ అర్నింగ్, ఇక్కడ మీకు అర్నింగ్ కనిపిస్తుంది. ఇది కొత్తగా మీకోసం నేను క్రియేట్ చేసింది, నాది వేరే వేరే అకౌంట్స్లో ట్రేడ్ ప్రజెంట్ జరుగుతుంది. ఇప్పుడు నా అవి ఎన్ని ఉన్నాయి నా దగ్గర, ఒకటి ఇది ఒకటి అఫిలియేట్ లింక్ ఉంది, ఇది ఒక అఫిలియేట్ లింక్ ఉంది. మీరు రెండిట్లో ఏది ప్రమోట్ చేయాలన్నా ఓకే, రెండు ప్రమోట్ చేయాలన్నా రెండు ఓకే. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, అఫిలియేట్ ప్రోగ్రామ్ లింక్ అయిపోయింది, మనకు వచ్చేసింది అఫిలియేట్ ప్రోగ్రామ్. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే చూడండి, ఒకవేళ మీరు అఫిలియేట్ ప్రోగ్రామ్ లింక్ మీరు కావాలి అంటే మీరు ఒకసారి ఈవెన్ మీరు గూగుల్లోకి వెళ్ళి పేస్ట్ చేసి చూసినా, ఇవ్వండి గూగుల్లోకి వెళ్ళి పేస్ట్ చేసి చూసినా అక్కడ పర్చేస్ చేయమన్నా చెప్తుంది. పెద్ద పెద్ద యూట్యూబర్లు, చాలా పెద్ద పెద్ద యూట్యూబర్లు చూడండి, 13 మిలియన్, 2.5 మిలియన్, 3K, ఇలా పెద్ద పెద్ద యూట్యూబర్లు వాడుతుంటారు వీటిని. ఓకే, టూల్స్ని వాడతారు. ఓకే, సో మనకు అఫిలియేట్ లింకులు రెండు బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఎలా ప్రమోట్ చేస్తాం, మనకు ఒక మంచి ప్రాపర్ జీమెయిల్ కావాలి, అంటే ఒక ప్రొఫెషనల్ మెయిల్ కావాలి. దానికి నేను ChatGPT యూస్ చేస్తున్నా. ChatGPT యూస్ చేస్తూ ఇది నేను ఏం పెట్టానో మీరు యాస్టిజ్ మీరు కూడా అదే టైప్ చేయండి, రైట్ ఏ ఆసమ్ ఈమెయిల్ ఫర్ ట్యూబడి అఫిలియేట్ ప్రోడక్ట్ అని పెట్టా. ఇక్కడ ట్యూబడి దగ్గర విడైక్యూ పెడతారు సేమ్. ఓకే, ఇప్పుడు ట్యూబడి దగ్గర విడైక్యూ పెడతారు, మనకి ప్రాపర్ ఇంక్లూడింగ్ సబ్జెక్ట్తో పాటు వచ్చింది చూడండి, ఇంక్రీజ్ యువర్ యూట్యూబ్ సక్సెస్ విత్ ట్యూబడి అఫిలియేట్ ప్రోగ్రామ్. ఇది వదిలేస్తుంది సబ్జెక్టు. హలో అంటే పేరు, ఆయన పేరు ఇక్కడ పెట్టి మిగతాదంతా చూడండి. ఇగో ఇదంతా ఈమెయిల్ అనమాట, ఎంతవరకు, ఇక్కడ వరకు ఈమెయిల్ ఇచ్చేసింది. కంప్లీట్ ఇక్కడ కాపీ చేయండి, ఇంక్లూడింగ్ ఇక్కడ బాతింగ్ ఏంటంటే ఇన్సైడ్ యువర్ అఫిలియేట్ లింక్ హియర్ చూడండి, అదే చెప్తుంది. ఇక్కడ మీ అఫిలియేట్ లింక్ పెట్టండి అని చెప్తుంది ఇంగ్లీష్లో. సో ఇక్కడ మనం అఫిలియేట్ లింక్ పెడతాం. ఓకే, ఇది ప్రాపర్ మెయిల్, సేమ్ యాస్టిజ్ ఈవెన్ దాంట్లో కూడా. సరే అన్న, ఇంతవరకు బాగానే ఉంది, మన అఫిలియేట్ లింకులు జనరేట్ చేస్తాం, మెయిల్ కూడా జనరేట్ చేస్తాం, అంతా బాగానే ఉంది. ఇప్పుడు యూట్యూబర్ని ఎలా పట్టుకుంటాం, అది నెంబర్ వన్ టాస్క్. యూట్యూబర్ని ఎలా పట్టుకుంటాం, నార్మల్గా వచ్చి యూట్యూబ్లోకి వచ్చి న్యూ యూట్యూబర్స్ అని కొడితే రాదు. బాగా వినండి, న్యూ యూట్యూబర్స్ అని కొట్టి మీరు సెర్చ్ చేయండి, న్యూ యూట్యూబర్స్ అని కూడా అసలు రాయరాదు ఎక్కడ. న్యూ యూట్యూబ్ ఛానల్ అంటే కొత్త యూట్యూబ్ ఛానల్ అనేసి న్యూ యూట్యూబ్ ఛానల్ అని కొట్టి చూడండి, రావు అసలు కొత్త. అంటే ఆల్రెడీ పాత ఉంటాయేమో కానీ కొత్తగా ఎవడు క్రియేట్ చేసిన యూట్యూబ్, అందరూ 8 మిలియన్, 3 మిలియన్ మంచి వ్యూస్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఎందుకు తీసుకుంటారు మంచి వ్యూస్ ఉన్నవాళ్ళు. సో కొత్తగా క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్ రావు. మరి దానికోసం ఏం చేస్తామన్నా అంటే, బాగా వినండి, దానికోసం నేను ఒక వెబ్సైట్ తీసుకొచ్చాను. ఆ వెబ్సైట్ పేరేమో, సో ఆ పేరేమో ఛానల్ క్రెవరల్ అని ఉంటుంది. ఇది ఒకసారి పేరు యాస్టిజ్ ఇది గుర్తుపెట్టుకోండి, ఛానల్ ఏమో. సో ఇది యాస్టిజ్ ఎలా తీసుకోండి. ఇప్పుడు ఇందులో కూడా మీరు ఎలా అంటే, ఈ ఛానల్ మామూలు కొడితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది పేజ్. ఇక్కడ మీరు ఏ కేటగిరీ, ఫర్ సపోజ్ నేను కామెడీ ఎంచుకుంటున్నాను చూడండి, ఇక్కడ కామెడీ తీస్తానా, ఫర్ సపోజ్ నాకు కామెడీ ఛానల్ కావాలి, కామెడీ ఛానల్ నేను పెట్టా.
ఏం కావాలి, ఇంగ్లీష్ పీపుల్ కావాలి, అంటే ఇంగ్లీష్ స్పానిష్ అంటే ఆల్ యూకే పీపుల్ ఇంగ్లీష్ స్పానిష్ జర్మనీ ఇవే మాట్లాడతారు. సో జర్మనీ కూడా నేను పెట్టుకుంటే ఇక్కడ యాడ్ అయ్యింది. తర్వాత మనకి ఏ స్టేట్స్లో కావాలి, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా కూడా ఓకే, ఇట్లా మనం తీసుకుంటాం. తర్వాత మినిమం సబ్స్క్రైబర్స్ ఎంత ఉండాలి, 100 నుంచి 1000 లోపటే ఉండాలి సబ్స్క్రైబర్లు. అప్పుడే 100 నుంచి 500 లోపట ఉన్నారనుకో వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు ఛానల్ గ్రో అవ్వడానికి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, సెర్చ్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ మీద క్లిక్ చేస్తే ఇది కొద్దిగా టైంలో లోడ్ అవుతుంది, చూడండి టైం తీసుకుంటుంది బట్ ఛానల్స్ వస్తాయి. ఇందాక మీకోసం ఇక్కడ చూడండి అన్ని ఛానల్స్ అబ్జర్వ్ చేయండి, అన్నిట్లోనే బాగానే ఉన్నారు. ఫర్ సపోజ్ నేను ఎగ్జాంపుల్ ఇదే ఛానల్ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు బేసిక్ ఒక ఎగ్జాంపుల్. మీరు అన్ని ఛానల్ ఎతకాలి, మీరు కొద్ది టైం తీసుకొని ప్రతి ఒక్క ఛానల్ ఎతికి ఆ ప్రతి ఒక్క ఛానల్ నేమ్ రాసుకోండి, ఓకే, బుక్లో పక్కన రాసుకోండి. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఇతని ఛానల్ ఎతికాను, ఇప్పుడు ఇది ఇతని ఛానల్ మీద క్లిక్ చేస్తే చూడండి అతని ఛానల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. యూరోది మంచి కంటెంట్ ఉన్న ఛానల్, పెద్ద ఛానల్, మంచి టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ అన్నీ పెట్టాడు, థంబ్నైల్ బాగుంది, వీడియోస్ క్వాలిటీ బాగుంది, చూడండి వీడియోస్ క్వాలిటీ బాగుంది. సబ్స్క్రైబర్లు మాత్రం లేరు, ఓన్లీ 775 సబ్స్క్రైబర్లు, 200 వీడియోలు చేసాడు, సబ్స్క్రైబర్లు లేరు. ఇలాంటి వాళ్ళకి మనం టార్గెట్ చేస్తాం. ఎలా టార్గెట్ చేస్తాం, ఎలా పెడతాము అంటే వీళ్ళకి జీమెయిల్ అబౌట్ సెక్షన్లోకి రండి. అబౌట్ సెక్షన్లోకి వచ్చాక వ్యూ జీమెయిల్ అని మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని వస్తే, దీని మీద క్లిక్ చేయండి, సబ్మిట్. ఆ మోటార్ సైకిల్ అంట, సో మోటార్ సైకిల్ సబ్మిట్ చేస్తే సబ్మిట్, అప్పుడు బస్సు వచ్చింది. సో అట్లా మీరు ఏం చేయాలంటే కొద్దిగా ఈ సబ్మిట్ చేసి వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తే సబ్మిట్ మీద చేస్తే ఈమెయిల్ వాళ్ళ ఈమెయిల్ వస్తుంది, దీన్ని కాపీ చేసుకోండి. వాళ్ళ ఆ లొకేషన్ యునైటెడ్ కింగ్డమ్. సో ఈ ఈమెయిల్ మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఓకే. ఎగ్జాక్ట్గా ఈమెయిల్ కాపీ చేసుకోండి, మిగతా ఏది కాపీ అవ్వకూడదు. ఈమెయిల్ కాపీ అయిపోయింది, ఇప్పుడు మన దగ్గర మ్యాటర్ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ప్రాపర్గా ప్రొఫెషనల్గా ఒక జీమెయిల్లో, అంటే మీకంటూ ఒక ప్రాపర్ జీమెయిల్ ఉండాలండి, అంటే ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్ కోసం ఒక మంచి జీమెయిల్ ఉండాలి. సో ఒక జీమెయిల్లోకి వెళ్ళండి, ఇక్కడ మీరు రాయండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళకి మెయిల్ రాయండి. ఎలా రాస్తారు, ఫస్ట్ థింగ్ టూ వాళ్ళ జీమెయిల్, ఫస్ట్ వాళ్ళ జీమెయిల్ పెట్టేసాం, సబ్జెక్ట్ ఏమో గ్రో యువర్ యూట్యూబ్ ఛానల్, ఓకే. సో సింపుల్గా ఇంక్రీజ్ యువర్ యూట్యూబ్ సక్సెస్ అంతే. నేను జస్ట్ చూడండి యాస్టీజ్ వచ్చి సబ్జెక్ట్ ఇంక్రీజ్ యువర్ యూట్యూబ్ సక్సెస్. తర్వాత ఇప్పుడు మన యాస్టీజ్ వచ్చి ఈ హలో అని తీసే, హలో అని దగ్గర నుంచి కింద వరకు మొత్తం అంతా స్క్రోల్ చేస్తాను, ఓకే. స్క్రోల్ చేసి కాపీ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసాను హలో నేమ్, అని చూసారా ఈ నేమ్ తీసేయండి. హలో జస్ట్ హలో చాలు, హలో చాలు, జస్ట్ కామా కొద్దిగా బాగా పెట్టుకోండి నీట్గా. తర్వాత యువర్ నేమ్ ఇక్కడ ఏడి అని పెడతాను, ఓకే. సో ఏడి అని పెట్టానా, క్యాపిటల్ లెటర్స్లో ఏడి అని పెడతాను, రికార్డ్స్ ఏడి అని పెట్టి ఇక్కడ అఫిలియేట్ లింక్ ఏదైతే ఉందో మన అఫిలియేట్ నేను విడ్ఐక్యూ బాగా కొద్దిగా బాగుంటుంది. సో విడ్ఐక్యూ ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నా. సో విడ్ఐక్యూ కాపీ చేసి ఇక్కడ విడ్ఐక్యూ అఫిలియేట్ లింక్ నేను పేస్ట్ చేస్తాను. అయిపోయిందా, డన్. ఇది నాది కంప్లీట్ అయిపోయింది. చూడండి నేను ఏమి ఇందులో చేయలేదు, అంతా కాపీ పేస్ట్. సో విడ్ఐక్యూ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను జస్ట్ సింపుల్గా సెండ్ కొడతాను, అంతే. సెండ్ కొట్టాను, ఇది తనకి వెళ్ళిపోయింది. సెండ్ అండ్ మెయిల్ సెండ్లోకి వెళ్ళి చూస్తే ఇగో తనకి వెళ్ళింది, మెయిల్ అయితే తనకి డెలివరీ అయిపోయింది. ఇది అంతా చదువుకుంటాడు, తనకు నచ్చితే ఇక్కడ క్లిక్ చేస్తాడు విడ్ఐక్యూ ప్రమో. చూడండి దీన్ని క్లిక్ చేస్తే విడ్ఐక్యూ వస్తుంది, విడ్ఐక్యూ మీద వెళ్ళి తీసుకుంటారు. ఇట్లా మీరు ప్రతి ఒక్క యూట్యూబర్లు ఎన్ని ఛానల్స్ ఉన్నాయో చూడండి, మంచి మంచి కంటెంట్, మంచి మంచి థంబ్నైల్స్, మంచి మంచి పేజు, అంటే బాగున్న ఛానల్, ఇలా బాగున్న ఛానల్ ఎతికి ఈడెవడ కంటెంట్ బాగా పోస్ట్ చేస్తున్నాడు, క్వాలిటీ బాగుంది వీడియోలో, వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు. ఇది ఒక్కటి కొద్దిగా లాజికల్ పాయింట్ ఆలోచించి మీరు ప్రమోట్ చెయ్యండి, వాళ్ళకి మెసేజ్ చేయండి. ఈవెన్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదా టిక్టాక్లో మెసేజ్ చేయండి. మీకు ఎన్ని వీలైతే ఎన్ని విధాలుగా మీరు ఆయన వాళ్ళకి కాంటాక్ట్లోకి వెళ్తే అన్ని విధాలుగా కాంటాక్ట్లోకి వెళ్ళండి. వెళ్ళి వాళ్ళకి ఇదే సేమ్ అఫిలియేట్ లింక్, ఈ లింక్ మీరు ప్రమోట్ చేయండి. ఇవి దీనికి ఎక్స్ట్రా ఇంకా బోల్డ్ కలపచ్చు. ఏం కలపచ్చు అన్న అంటే, ఇప్పుడు ఇది ఉంది విడ్ఐక్యూ, విడ్ఐక్యూలో విడ్ఐక్యూ బోల్డ్ ఫొటోస్ ఉంటాయి, ఆ ప్రమోషన్ చేసిన ఫొటోస్ గట్టను. సో అవన్నీ ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేసి మీరు ఇంకా మోడిఫై చేసుకోవచ్చు. బట్ ఇదైతే సింపుల్ ప్రాసెస్ అండ్ మంచి మెథడ్. ఈ విధంగా మీరు అర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్ కేసు ఒక సేల్ వచ్చినా నాకు ఇక్కడ మంచి ఒక $10 to $20 వచ్చేస్తుంది ఈజీగా. ఒక $5-6 అయితే ఈజీగా వస్తుంది, ఎందుకంటే మినిమం ప్యాకే $19 to $20 ఉంటుంది అనమాట, ఓకే. ఈజీగా మీకు సేల్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ప్రాసెస్ని కంటిన్యూగా ఫాలో అవ్వాలి. ఏ మనీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక కంటిన్యూగా ఫాలో అయితేనే మీకు డబ్బులు కనిపిస్తాయి. ఒకటి రెండు పెట్టాను ఏంటి కొనట్లేదు అంటే జరగదు. ఒకటికి రెండు అంటే ఒకడు ఎందుకు కొంటాడు వెంటనే మీరు పెట్టిన వెంటనే? ఒక లింక్ మీద క్లిక్ చేయాలంటే ఎందుకు చేస్తాడు? ఆడి ఫస్ట్ మిమ్మల్ని 4 సార్లు నువ్వు కంటిన్యూ చేస్తే ట్రస్ట్ చేస్తాడు, ఓకే కంటిన్యూగా వస్తుంది మెయిల్, సరే చూద్దాం ట్రై చేద్దామని ఒకసారి లింక్ మీద క్లిక్ చేసి ట్రై చేస్తే అప్పుడు మీకు సేల్ అనేది జనరేట్ అవుద్ది. ఒకటి కొనాలంటే మీరు పదే పదేగా అన్ని విధాలుగా అడిగి పుష్ చేయాలి, చూడు ఇది నువ్వు ప్రమోట్ చేసుకో ప్రమోట్ చేసుకో, అప్పుడు తప్ప మీకు సేల్ రాదు, ఓకే. బట్ ఇది బెస్ట్ మెథడ్. ఇదే మెథడ్తో ఆల్రెడీ మా సేల్స్ వచ్చాయి.
మేము చేస్తున్నాం, మా టీమ్ ఓకే వర్కింగ్ ఆన్ ఇట్, ఇంకా ఇంకా పెద్దగా ప్లాన్ చేస్తున్నాం, ప్రజెంట్ అంత హ్యూజ్ కాదు బట్ ఓకే ఓకే ఓకేనా. ఇంకా ఛానల్కి ఎవరన్నా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ ఏ వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి వీడియోస్ బోల్డ్ అని వస్తుంటే అప్పుడు వీడియోస్ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.